రేగివాడ గ్రామంలో బీసీ కాలనీలో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ హైస్కూల్లో పిల్లలకు మిడ్ డే మీల్స్ నిర్వహణ లోపం వల్ల గాని ఈ ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి కోడిగుడ్ల వల్ల గాని ఇప్పుడు జగన్ ఇచ్చేటువంటి చిక్కి రిచ్ ప్రోటీన్ బెస్ట్ టేస్ట్ అని ఒక చిక్కి ఇస్తున్నాడు ఇన్ని కూడా ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి డేట్ లో ఉన్నటువంటి చిక్కీలు తినడానికి పనికి రాకుండా బయటపడేయాల్సినటువంటి ఇలాంటి నాశరకమైనటువంటి పదార్థాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ తయారు చేసినటువంటి వాళ్ళని వీళ్ళందర్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వీళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి చర్య తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున మరి 32 మంది పిల్లలు ఒక పక్కనేమో దీపావళి పండుగ అంటే పిల్లల పండుగ మరి పిల్లలు ఉత్సాహంగా ఉండేటువంటి పండుగల్లో దీపావళి ఒకటి ఈ పండుగ సమయంలో ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలు వీళ్ళందరికీ కూడా మరి ఎవరికి పిల్లలకు బాగోకపోతే తల్లులకు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా మరి పండుగ చేసుకోవాలనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ ప్రభుత్వానికి ఒక పర్యవేక్షణ లేదు నియంత్రణ లేదు ఈ రోజున ఎక్స్ సప్లై చేసేవాడు కావచ్చు చిక్కీలు సప్లై చేసేవాడు కావచ్చు లేదనంటే ఇక్కడ ఉన్నటువంటి వంటలో నాణ్యత లోపం ప్రమాణాలు పాటించకోకుండా వండుతూ ఉండొచ్చు ఏ కారణమైనా లేకపోతే వాటర్లో తేడా ఉండొచ్చు ఎందుకు మోషన్స్ అయినాయి ఎందుకు వామిటింగ్స్ అయినాయి 32 మంది పిల్లలకి అస్వస్థతకు గురైతే ఈ ప్రభుత్వంలో మరి స్పందన లేదు ఇప్పటికి తహసీల్దార్ వచ్చి ఎంఈఓ వచ్చి ఇక్కడ ఇంక్వెస్ట్ చేసి పంచనామా చర్య నిర్వహించి ఏం జరుగుతుంది ఎందుకు జరిగింది అనేది ఎవరి కారణం వల్ల ఇలా ఫుడ్ పాయిజన్ అయిందనే విషయాన్ని ఒక రిపోర్ట్ కూడా ఈ ప్రభుత్వానికి కానీ కలెక్టర్ కానీ వీళ్ళు పంపించలేదంటే ఈ యొక్క పిల్లల యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది నాడు నేడు అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటాం కాదు బడుల మీద స్త్రీ లక్షణాలు బోర్డులు పెడితే పిల్లలు బాగున్నట్లు కాదు కానీ ఆ పిల్లలకి ఏ రకమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు ఏ రకమైనటువంటి మరి పనులు చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇలాంటి నాశరకమైనటువంటి తినే పదార్థాలని మరి పసిపిల్లలకి ఇస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి